ఇప్పుడు మన రాష్ట్రంలో చూసినట్లయితే ఇంకొక కొన్ని రోజులు ఎలక్షన్లు అనేవి వస్తున్నాయి, ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటారు? జగన్ అని మాకు అది ఇది పవన్ కళ్యాణ్ కానీ మీరు చేసిన కాయలను తినేసి పక్కన నాకేయండి అని ఒకటి అన్న మాటలు అనిపిస్తున్నాయండి. అవి తప్పు. అతను చేసేది పెద్ద పవన్ కళ్యాణ్ ఇది మాత్రం పెద్ద ఇదేం కాదు. ఇంకా చంద్రబాబు నాయుడు అయితే అన్న మాటలు ఆడోళ్ళకి ఎత్తన్నాయి గట్టని వేయలేదు. కొన్ని వేసాడు, కొంతవరకు వేసాడు కానివ్వండి, డబ్బులు గట్ట ఆడోళ్ళకి వేసినవి వేయలేదు. ఈ మధ్యలో బడుగు వర్గాలు కానీ చిన్నవాళ్ళకి ఈ ఇత్రిపెట్లని మంగళోళ్ళకి కత్తులని సాలోళ్ళకి ఇవని ఏయో కొంత కొంత 300,000 ఇచ్చాడు ఓట్లు వేసిన ముందు కాబట్టి. అందుకనే ఆయన ఆయనది కూడా ఏమీ లేదండి, చంద్రబాబు నాయుడుది కూడా ఏమీ లేదు. ఇప్పుడు ఏటి వచ్చినా ఇప్పుడు జగన్దే చూడాలి. అంటే జగన్ కనుక అధికారంలోకి వస్తే ఏ విధంగా అభివృద్ధి చేస్తాడనుకుంటున్నారు? ఆయన ఇంకా వాగ్దానాలు చేయటం లేదు, ఓటు రెండో చేసేయడం అని అంటున్నారు, వాగ్దానం చేయటం లేదు ఎక్కువగాని. నీకు ఈ ఇచ్చేస్తాను, నీకు డాక్టర్ వాళ్ళకి అవి ఇచ్చేస్తానని గట్ట వాగ్దానం చేయటం లేదు. ప్రస్తుతానికి ఆయన చేసిన వాళ్ళు బాబులా వాళ్ళు తండ్రిలాగా చేస్తాడని ఒక నమ్మకం ఉందండి, అది అదే నమ్మకం అండి. వాళ్ళు డబ్బులు సంపాదించుకున్న కాడికి అతను ఇదంతకంటే ఎక్కువ ఉంటుంది డబ్బులు జగన్కి. కాకపోతే ఏంటంటే అతను కూడా ఓసారి వచ్చి చూస్తే బాగుంటుందని. అంటే మొదటి నుంచి ఇప్పుడు చూసినట్లయితే టీడీపీ అనేది కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటుంది, దానికి మీరు ఏమంటారు సార్? అంటే కరెక్ట్ అది కరెక్ట్ కాదండి. కొట్టుకుని మళ్ళీ వాళ్ళు ఏకం అయితే మాత్రం అది మంచిది కాదు. అప్పట్లో ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్కి విరుద్ధంగానే టీడీపీ పెట్టడం జరిగింది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే కాంగ్రెస్తో కలిసిపోతున్నారు, అది ఎంత? అది అంటే చంద్రబాబు నాయుడు వాళ్ళు మామయ్య గారిని ఎన్ని పోటీ పొడిచినాడే అలాంటి చంద్రబాబు నాయుడు మాత్రం ఏ మార్చినా మార్చేస్తాడండి. అతను ఏదో మామూలుగా జగన్ని ఒకసారి చూడాలని అండి, జగన్ అంటే తండ్రిలాగా చేస్తాడని నమ్మకంతో మామూలుగా అనుకుంటున్నాం. అంటే మొదటి నుంచి చూసినట్లయితే ప్రత్యేక హోదా తీసుకురావడం చంద్రబాబు నాయుడు గారు విఫలమయ్యారు కదా, జగన్ గారు కనుక అధికారంలోకి వస్తే తీసుకొస్తారు? ఇంకా అయ్యి ఇంకా మర్చిపోతున్నారండి దాని గురించి. ఏంటంటే ఎవరు ఇప్పుడు నెగ్గాల ఎవరు చెయ్యాలా అన్నదే కానీ ఆ మాటలు మాత్రం ప్రత్యేకవాద మాటలు మాత్రం మాట్లాడతలేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు జగన్ గారిని విమర్శించడం జరుగుతుంది, ప్రతిపక్ష నేతలు విఫలమయ్యారని చెప్పి, అది ఎంతవరకు కరెక్ట్ అంటే? జగన్ మాత్రం అప్పుడే 2-3 వార్తలు వచ్చినాయండి, ఆడు కాయితే తాగేయండి, ఆ డబ్బు ఇస్తే తినేయండి, నాకు ఓటేయండి అన్నది అది సందర్భం కాదు. పవన్ కళ్యాణ్ అలాగా చేయించాడని ఇది. అంటే మొదటి నుంచి చూసినట్లయితే జగన్ గారు కనుక అధికారంలోకి వస్తే మనకి పోలవరం అని లేకపోతే రాజధాని ఇవన్నీ పూర్తి అయిపోతాయంటారు? ఆయన చేయలేదు అన్న టైం దాటిపోయినా పోలవరం గట్టని చంద్రబాబు నాయుడు ఇంకా ఎప్పటికో టైం పెట్టాడండి, అవి జరుగుతాయో లేదో తెలీదు. ఇది అంటున్నారు అది అంటున్నారు, కాకపోతే ఆయన వచ్చాక ఆయన చేసింది చూడాలి కదండి. ఇప్పుడు జగన్దే కూడా చూస్తే తెలుస్తుంది ఈయన 9 ఏళ్ళు మొత్తం చాలా 9 ఏళ్ళు వీటితోటి కలిసి చానాలు చేశాడు. ఈయన చేసిన పనులు కూడా కొన్ని మంచి ఏదో పెన్షనర్స్కి మాత్రం ఇచ్చిన డబ్బులే పెంచాడండి, అది ఒకటే సుఖంగా ఉంది. 2 నుంచి 8 వెళ్ళాడు ఇలానండి. అదే జగన్ గారికి అధికారంలోకి వస్తే మీకు అభివృద్ధి అది బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అది అది. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ us అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.